హాయ్ వివర్స్, వెల్కమ్ టు డిఎంఎ స్టడీస్. మనం ఇప్పుడు ట్రైమెత్రకు సంబంధించిన బోధనా పద్ధతుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. వాటిలో భాగంగా మనము ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో ఉపన్యాస పద్ధతి గురించి ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేటువంటిది ఉపన్యాస పద్ధతులని లోపాలను సవరించి ప్రవేశపెట్టినదే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అసలు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే అర్థం ఏంటంటే, ఉపన్యాసంలో ప్రదర్శనను మేళమించడాన్ని ఏమంటారంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఉపన్యసిస్తూనే కొన్ని బోధనోపకరణాల ద్వారా ప్రదర్శన చేస్తూ ఆ విషయాన్ని బోధించే పద్ధతిని ఏమంటారంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి అన్నమాట. అయితే ఇంకొక విషయం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేటువంటిది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో అత్యంత మెరుగైనది అని మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్ని పద్ధతులతో పోలిస్తే. ఓకేనా? అయితే ఈ పద్ధతి ద్వారా ఉపాధ్యాయుడు సాధ్యమైనంత వరకు మూర్తంగా బోధించాలనే విషయాన్ని కూడా గమనించాలి. అంటే ఈ పద్ధతి ద్వారా ఉపాధ్యాయుడు ఏం చేస్తూ ఉంటాడంటే, బోధిస్తూనే ఏదైనా ఒక వస్తువును చూపడం ద్వారా నేర్పడానికి అవకాశం కలుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే చూపిస్తూ అంటే ఆ విద్యార్థికి దాన్ని ప్రదర్శిస్తూ చేస్తాడో, విద్యార్థులలో పరిశీలన శక్తి, అవగాహన శక్తి, అలాగే కారణ సంబంధమైన ఫలితాన్ని గుర్తించే శక్తి, అలాగే విమర్శన శక్తి పెంపొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. చివరికి విద్యార్థికి ప్రత్యక్ష అనుభవం అనేటువంటి కలగజేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఒక్కసారిగా నేను ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి కానీ మనం చూసుకున్నట్టయితే, విద్యార్థికి కేవలం చెప్పడం ద్వారానే కాకుండా దానికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువును చూపి బోధించినట్లయితే విషయం మరింత అవగాహన అవుతుంది. చెప్పాను కదా మనకి. అందుకే ఈ పద్ధతి ద్వారా ప్రత్యేక బోధనోపకరణాలను వాడి విద్యార్థులు ఆసక్తిని పరిశీలిస్తూ పరోక్ష అనుభవం ద్వారా కావచ్చు, ప్రాతినిధ్య అనుభవం ద్వారా కావచ్చు, విద్యార్థుల్లో మంచి అభ్యసనాన్ని తోడ్పడే విధంగా చేయడమే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని కూడా గమనించాలి. దీని యొక్క అర్థంగా తీసుకున్నట్లయితే, ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని కేవలం బోధించడమే కాకుండా దానికి సంబంధించిన కృత్యం చేసి చూపడాన్ని ఏమంటారంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని పిలవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు హస్తలాగం అని ఒక లక్ష్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. ఆ హస్తలాగం అనేటువంటి చాలా ముఖ్యమైన అంశం అని మాత్రం గుర్తుపెట్టుకుంటే ఒకసారి అడగవచ్చు, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ముఖ్యమైనది ఏమిటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయుడికి హస్తలాగము అనేటువంటిది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకంటే యాక్టివిటీని ఉపాధ్యాయుడు చేసి చూపిస్తేనే విద్యార్థులు పరిశీలిస్తూ అభ్యసిస్తారు కాబట్టి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయుడు ఏదైనా ఒక అంశాన్ని బోధిస్తూ దాన్ని ప్రదర్శిస్తూ మొత్తం కూడా విద్యార్థికి జ్ఞానాన్ని అందించడమే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. అదేవిధంగా ఈ పద్ధతిని ఎప్పుడు వాడాలి అంటే, ఏ పద్ధతి అయినా కానీ ఏ పాఠ్యాంశమైనా కానీ విద్యార్థికి ప్రత్యక్ష అనుభవాలను కానీ ఎప్పుడైతే కల్పిస్తామో వాళ్ళ యొక్క మెదడులో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది. కానీ సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశాన్ని పరిశీలించినట్టయితే అందులోని పాఠ్యాంశాలు అసలు ప్రత్యక్ష అనుభవానికి వీలు లేవు అనమాట, సొంతంగా చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. అటువంటి పాఠ్యాంశాలను విద్యార్థులు బోధించడానికి ఉపన్యాస పద్ధతిని కానీ ఎంచుకున్నట్లయితే కేవలం వినడం ద్వారా అంటే పరోక్ష అనుభవం ద్వారా మాత్రమే అభ్యసనము లభిస్తుంది. అప్పుడు సరైన అభ్యసనాన్ని పొందలేడు అనమాట, ఓకే, అనుభవాలను కూడా పొందలేడు, అలాగే విషయం కూడా తొందరగా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే అటువంటప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించాలా అంటే ఉపన్యసిస్తూ ఏదైనా ఒక వస్తువుని ప్రదర్శిస్తూ ఉన్నట్టయితే అప్పుడు ప్రాతినిధ్యం లేదా కల్పిత అనుభవాలు పొంది విద్యార్థిని పాఠ్యాంశం మొత్తం కూడా అభ్యసించడానికి అవకాశం ఉంటుంది, అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేటువంటిది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో అత్యంత మెరుగైనదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కింద ఏ అంశాలు బోధించడానికి అవకాశం ఉంటుందో ఒక్కసారి గమనించినట్టయితే సౌర కుటుంబం దీని ద్వారా బోధించవచ్చు, అలాగే గ్రహణాలు, భ్రమణము, పరిభ్రమణం గురించి కూడా దీన్ని బోధించడానికి అవకాశం ఉంటుంది, అలాగే సూర్యచంద్రుల యొక్క గ్రహణాలు కూడా దీని నుంచి బోధించడానికి అవకాశం ఉంటుంది, అలాగే భూచలనాలు, అలాగే భూకంపాలు, అలాగే కాంతి తరంగాలు, అలాగే అగ్నిపర్వతాలు, అలాగే భూ అంతర్భాగాలు, అలాగే యుఎన్ఓ, అలాగే టండ్రా, మహాసముద్రాలు, ఖండం, ప్రపంచ యుద్ధాలు ఇలాంటి అన్ని అంశాలను కూడా
ఒక బొమ్మ రూపంలో ఒక కృత్యం రూపంలో ఏర్పాటు చేసి చాట్ ద్వారా విద్యార్థికి ఏ అంశం అయితే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి చౌర కుటుంబ గ్రహణాలనే పాఠ్యాంశం చెప్తున్నప్పుడు ఆ గ్రహణాల పాఠ్యాంశంతో పాటు ఆ బొమ్మను చూపిస్తూ ఒకరిని చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందో ఆ బొమ్మ ద్వారా కానీ విద్యార్థులు కానీ బోధించినట్టయితే ఖచ్చితంగా గాడు ఆ విద్యార్థి బాగా అభ్యసించడానికి అవకాశం ఉంటుంది తొందరగా మర్చిపోవడానికి కూడా అవకాశం ఉండదు అని మాత్రం గుర్తించుకోండి. ఓకేనా? వీటిని బోధించడానికి ఉపాధ్యాయుడు గ్లోబ్ అయినా వాడుకోవచ్చు, ప్రొజెక్టర్ అయినా వాడుకోవచ్చు, చిత్రాలు వాడుకోవచ్చు, మ్యాప్లు వాడుకోవచ్చు, ఇగ్లులు అంటే టండ్రా ప్రాంతంలో ఉన్నటువంటి వీటన్నింటి కూడా టీచింగ్ ఎయిడ్స్ని ఉపయోగిస్తూ విద్యార్థికి ఏదైనా ఒక అంశాన్ని బోధిస్తూ ఆ అంశానికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువును తయారు చేసి ప్రదర్శన చేస్తూ బోధించడమే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం అనే మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో కానీ సోపానాలు తీసుకున్నట్టయితే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో సోపానాలు 4 రకాలు ఉంటాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి మొదటిది ఏంది అలాగే మూడవది ఏంది వరుస క్రమంలో అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సోపానాలు వరుస క్రమంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 1 ప్రణాళిక రచన, 2 ఉన్మికీకరణము, 3 విషయ ప్రదర్శన, 4 మూల్యాంకనము. ఇలా ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి మొత్తం 4 సోపానాలు ఉంటాయనే విషయాన్ని కూడా గమనించాలి. మొట్టమొదటిగా తీసుకున్నట్టయితే ప్రణాళిక రచన కానీ తీసుకున్నట్టయితే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రదర్శించబోయే నమూనాలను ముందుగానే సిద్ధం చేసుకొని ప్రణాళిక రచన ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా? ఏదైతే నమూనా ప్రదర్శించాలనుకుంటాడో ఆ నమూనాకి ప్రణాళిక వేసుకొని దాన్ని సిద్ధం చేసుకోవడమే ప్రణాళిక రచన అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉన్మికీకరణము అంటే అర్థమేందంటే ఉపాధ్యాయుడు ప్రదర్శించబోయే నమూనాలు వెంటనే విద్యార్థులు చూపకుండా వారిలో ఆసక్తిని కలిగిస్తూ ప్రశ్నలు అడుగుతూ ప్రదర్శనల పట్ల ప్రేరణ కలిగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ఉపాధ్యాయుడు ఛాత్రోపాధ్యాయుడు లెసన్ బోధించడానికి పోతూ ఉన్న సందర్భంలో కావచ్చు, అలాగే ఉపాధ్యాయుడు ఒక లెసన్ బోధించేటప్పుడు భూకంపాలు అనే లెసన్ బోధిస్తున్నాను అనుకోండి, ఆ టీఎల్ఎం తయారు చేసుకున్న తర్వాత విద్యార్థికి ముందే ఆ టీఎల్ఎం చూపకూడదు. విద్యార్థులు ఏముందా ఆ టీఎల్ఎం అని చెప్పి ఆసక్తిని కలిగించే విధంగా ఆ విద్యార్థికి దాని పట్ల కుతూహలం కలిగే విధంగా ప్రశ్నలు అడుగుతూ చివరకు చూపించాలి. అది ఉన్మికీకరణం అనడానికి, దాన్ని మోటివేషన్ అనడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ 3వ సోపానం ఏమిటంటే విషయ ప్రదర్శన. దీన్ని ప్రదర్శన అని కూడా అనడానికి అవకాశం ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతుల్లో అతి ముఖ్యమైన సోపానం ఏమిటంటే ఈ ప్రదర్శనము లేదా విషయ ప్రదర్శనని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయుడు పాఠ్యాంశానికి అనుకూలంగా బోధనోపకరణాలు చూపిస్తూ ఒక క్రమ పద్ధతిలో ప్రదర్శన ఏర్పాటు చేయాలి. ఓకేనా? అయితే ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు మన తాను తయారు చేసిన టీఎల్ఎం అనేటువంటి తరగతిలో అందరికీ కనిపించే విధంగా ఉండాలన్నమాట. అంటే పెద్ద బొమ్మ తయారు చేయకూడదు, చిన్న బొమ్మ తయారు చేయకూడదు. తరగతి గదిలో విద్యార్థులందరికీ కూడా కనిపించే విధంగా టీఎల్ఎం గాని తయారు చేసినట్టయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రదర్శన చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చివరగా తాను ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా బోధించి టీఎల్ఎం చూపించి బోధనోపకరణాలు చూపిస్తూ బోధించడం వలన ఉపాధ్యాయులు తన యొక్క ప్రదర్శన ఎంతవరకు అర్థం చేసుకున్నారో ప్రశ్నల ద్వారా తెలుసుకోవడాన్ని ఏమంటారంటే మూల్యాంకనము అంటారు. అంటే తాను ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకోవడాన్ని ఏమంటారంటే మూల్యాంకనం అనడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో 4 సోపానాలు ఉంటాయి. ప్రణాళికా రచన, ఉన్మికీకరణము, విషయ ప్రదర్శన, మూల్యాంకనము అనే 4 సోపానాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఇది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క సోపానాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే దీని యొక్క ప్రధాన ప్రయోజనాలు లాభాలు ఏమిటాయి అంటే ఒక్కసారిగా గమనించినట్టయితే విద్యార్థులకి మూర్త భావనలు కలుగుతాయి. అంటే డైరెక్ట్ చూసే భావనలు అనమాట. గాంధీ పాఠం గురించి చెప్తున్నప్పుడు ఆయన ఫోటోను ఉపయోగిస్తూ పాఠ్యాంశాన్ని చెప్పినట్టయితే ఓహో గాంధీ ఈ విధంగా ఉంటాడని చెప్పి గాంధీ గురించి తెలుసుకుంటూ ఆయన యొక్క బొమ్మ ద్వారా కూడా మొత్తం అంశాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మూర్త భావాలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించే పద్ధతి ఏమిటంటే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందుతారు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, అగ్నిపర్వతం ఎలా మొత్తం కూడా బద్దలవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు లావా ఎలా ఉంటుంది, మాగ్మా ఎలా ఉంటుందో ఒక చిచ్చుబుడ్డు కానీ తీసుకుని దానికి అనుగుణంగా కృతి రూపంలో కానీ చేసినట్టయితే విద్యార్థి ఖచ్చితంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ పద్ధతి ద్వారా ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందవచ్చు. అలాగే విద్యార్థులకు పాఠ్యాంశం పట్ల అభిరుచిని కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది.
ఏ పద ద్వారా అంటే ఉపన్యాస ప్రదర్శన పద ద్వారానే మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే సమయాన్ని ఖర్చును కూడా తగ్గించడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యార్థులకు శాస్త్రీయంగా నేర్పడానికి అంటే దృశ్య ప్రత్యక్షం ద్వారా నేర్పడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఏ పద్ధతికైనా ప్రయోజనాలు ఉన్నట్టే కొన్ని లోపాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఉపన్యాస పద్ధతి ద్వారా లాగానే ఇది కూడా శిశు కేంద్రీకృత పద్ధతి కాదన్నమాట. అంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కాదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ పద్ధతిలో విద్యార్థి స్వయం కృషికి అవకాశం లేదు. ఉపాధ్యాయుడు మొత్తం చేసి చూపిస్తుంటాడు కానీ స్వయం కృషికి అవకాశం లేదు కాబట్టి దీంట్లో ఉన్న మైనస్ కూడా అదే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పద్ధతి విద్యార్థి యొక్క వ్యక్తిగత అవసరాలను తీర్చలేదు కాబట్టి ఇది కూడా కొంతవరకు మైనస్గా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఎక్కువ మంది విద్యార్థులున్న అంటే ఎక్కువ మంది విద్యార్థులున్న తరగతి గదికి ఇది ఉపయోగపడదనమాట. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ కృత్యం చేసి చూపించాలన్న కొంచెం కష్టంతో కూడుకున్న విషయం కాబట్టి ఇది ప్రధానమైనస్. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఉపయోగపడే పద్ధతి అయితే ఉపన్యాస పద్ధతి, ఉపయోగపడని పద్ధతి అయితే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే విద్యార్థి ప్రత్యక్షంగా కార్యకలాపాల్లో పాల్గొని అభ్యసించలేని పద్ధతి ఏ పద్ధతి అంటే ఈ పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇది వైయక్తిక భేదాలను తీర్చలేదన్నమాట. ఓకేనా? వ్యక్తి భేదాలను తీర్చడానికి అవకాశం లేని పద్ధతి పద్ధతి అంటే ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంట్లో బోధించడానికి అవకాశం లేని ఇంతకు ముందే చెప్పుకున్నాము. సౌర కటంబం కావచ్చు, గ్రహణాలు కావచ్చు, భూభ్రమణం భూపరిభ్రమణం కావచ్చు, భూ అంతర్భాగాలు కావచ్చు, అగ్నిపర్వతాలు కావచ్చు, విస్ఫోటనం కావచ్చు, ఇలాంటి ఏ అంశాన్నైనా కానీ బోధించడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. వీటన్నిటి కూడా ఖండాలను చూపాలన్నా ఏం చూపాలన్నా గ్లోబ్ను ఉపయోగించి కొన్ని చార్ట్లను ఉపయోగించి విద్యార్థికి అభ్యసనం అందిస్తూ ప్రదర్శన చేస్తూ బోధించడానికి అవకాశం ఉన్న పద్ధతి ఏ పద్ధతి అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి తరగతి పరిమాణము మరియు విద్యార్థుల సంఖ్య మరియు వారి యొక్క ప్రదర్శన మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని కూడా గమనించాలి. ఈ విధంగా మనము ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి తెలుసుకున్నాము. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల్లో అత్యంత ముఖ్యమైన పద్ధతి ఏమిటంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఓకేనా? ఇప్పటికి మనం రెండు పద్ధతులు అయిపించుకున్నాం. నెక్స్ట్ మూడో పద్ధతి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.